ఓకే అమ్మా, కొండే కెమెరాస్ అండ్ రెడీ. ఏం కావాలి? ఓకే అందరికి నమస్కారాలు. ఈరోజు గవర్నర్ని కలిసి ఏదైతే జీవో నెంబర్ 2430 ఉందో ఈ విషయం మీద గవర్నర్కి ఫిర్యాదు చేశాం, ఒక మెమరాండం ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ రాని విధంగా మీడియాకు సంకెళ్ళు వేయడానికి ప్రభుత్వం సిద్ధపడింది. ఇంతకుముందు ఫిబ్రవరి 2007 జీవో నెంబర్ 938 తీసుకొచ్చారు. ఆ రోజు అందరూ కలిసి ప్రతిఘటించాం, అటు మీడియా ఇటు రాజకీయ పార్టీలు. ఆ రోజు అపోజిషన్ లీడర్గా ఉండి దానిపైన ఇమ్మీడియట్గా ఆ జీవో క్యాన్సిల్ చేసుకుంటామని రాజశేఖర రెడ్డి గారు ప్రకటించడం, అక్కడి నుంచి ఆ వివాదం అంత సర్దుమణిగింది. ఈయన వచ్చిన తర్వాత ఈరోజు 2430 జీవో తీసుకొచ్చాడు. దానికంటే ఈ జీవోలో అది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కమిషన్కే ఆథరైజ్ చేసి ప్రాసిక్యూట్ చేయడం, కంప్లైంట్లు ఇవ్వడం పెట్టారు. ఈ జీవో ప్రకారం డీసెంట్రలైజ్ చేసి ఎవరైనా రాస్తే ప్రభుత్వానికి డ్యామేజ్ ఉంటే ఇమీడియట్గా వాళ్ళ మీద కేసులు పెట్టే అధికారం కింది యంత్రాంగానికి, సెక్రటరీస్కి, డైరెక్టర్స్కి, అందరికి ఇచ్చారు. ఇది చాలా దుర్మార్గం. ఒక్క ప్రింట్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా, అదే మరి సోషల్ మీడియా కూడా తీసుకొచ్చారు. ఆ రోజు సోషల్ మీడియా లేదు కాబట్టి ఈరోజు సోషల్ మీడియా కూడా తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అయితే ఇక్కడ వీళ్ళు చేసే పని ఏదో ఒక విధంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకోవాలి, బ్లాక్మెయిల్ చేయాలి, బెదిరించి సరెండర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి తప్పుడు కార్యక్రమాలకి శ్రీకారం చుట్టారు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఉదయం ప్రొటెస్ట్ ర్యాలీ తీసాం, అక్కడ కూడా మా మీద దాడులు చేశారు. పోలీసులు మేము కాగితాలు తీసుకెళ్తే అసెంబ్లీకి అడ్డుపడడం, అసెంబ్లీకి పోనీయకుండా చర్యలు చేశారు. దానిపైన అసెంబ్లీలో నిరసన తెలియజేశాం. ఈరోజు అసెంబ్లీలో ఈ చర్చ వచ్చినప్పుడు, అడ్జర్న్మెంట్ మోషన్ వచ్చినప్పుడు మేము వాకౌట్ చేసాం ప్రొటెస్ట్తో, మళ్ళీ గవర్నర్ కలిసి ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని ఛానల్స్ని, ఏబిఎన్ TV5ని ఏదైతే కేబుల్ నెట్వర్క్లో లేకుండా చేయడం, ట్రాయ్ క్లియర్గా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చినప్పటికీ అవి కూడా అమలు చేయకుండా పోవడం, కడాన్ వాళ్ళ ఇన్స్పెక్షన్ టీం కూడా పంపించి హెచ్చరించడం, ఫైన్ వేయడం, ఈ ప్రభుత్వం ఒక దుర్మార్గమైన ప్రభుత్వంగా తయారైపోయింది. దానిపైన కూడా మళ్ళీ కావాలని ఇబ్బందులు క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే అసెంబ్లీలో ఈరోజు ఈటీవీ, ఏబిఎన్, TV5 ఈ 3 ఛానల్స్ని అసెంబ్లీకి రాకుండా చేయడం, బ్రాడ్కాస్ట్ చేయకుండా చేయడం, ఇవన్నీ కూడా చేశారు. దీన్ని కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ గవర్నర్కి ఫిర్యాదు ఇచ్చాం. అదే మరిగా పత్రికా విలేకరులపైన దాడులు, నెల్లూరులో చాలా దారుణంగా వీళ్ళు ప్రవర్తించారు. జమీన్ రైతు పైన దాడి చేశారు, అదే మరి అక్కడ ఒక కరెస్పాండెంట్ పైన దాడి చేశారు, అదే మరి తునిలో ఒక కరెస్పాండెంట్ని చంపడం జరిగింది. నాగార్జునుడు అనే కరెస్పాండెంట్ని ఎక్కడైతే మనం చీరాల్లో అతనిపైన దాడి చేశారు. ఇటీవల కాలంలో దాడులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇది చాలా దుర్మార్గం, దీన్ని కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఈరోజు అసెంబ్లీలో స్పీకర్ గారు ఒక వీడియో వేశారు, స్పీకర్ వేయలేదు, ముఖ్యమంత్రి మంత్రి అసెంబ్లీలో ఒక వీడియో చూపిస్తారు, వాళ్ళకి ఏం సంబంధం నేను అడుగుతున్నాను. స్పీకర్ పర్మిషన్తో వాళ్ళు ఏదైనా వీడియో వేస్తే వేయాలి తప్ప స్పీకర్కి చెప్పకుండా వీళ్ళే డైరెక్ట్ చేసి ఒక వీడియో తీసుకొచ్చేసారు. అది కూడా ఈరోజు కాదు, నిన్న వీడియో వేశారు. నేను అందుకే మా వాళ్ళకి ఒకసారి ఒక వీడియో ఒకటి ఉంది, అది చూపిస్తారు ఏం జరిగిందని. మినిస్టర్
ఏమనుకుంటున్నావు ప్రతిపక్ష నాయకుడు అంటే మేము పేపర్లు తీసుకొని లోపలికి పోతామంటే అపోజిషన్ లీడర్ని కూడా అడ్డం పెట్టే పరిస్థితి. మీరే సాక్షులు దానికి. మళ్ళీ దానికి ఏమీ జరగలేదని నిన్న వీడియో వేసి చూపించే పరిస్థితి ఎంత దుర్మార్గంగా ఉన్నారంటే, అది కూడా స్పీకర్ కాదు మంత్రులు వేసి బలవంతంగా చూపించడం, ఇవన్నీ కూడా అధికార దుర్వినియోగం. పొగరబోతాను ప్రభుత్వానికి బాగా పొగిరెక్కితేటుంటారో ఆ మరి పొగిరెక్కి ఇష్టానుసారంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఒక నియంత నేను అందుకే ఒక మాట అన్నాను ఈరోజు, దానికి పెద్దగా వీళ్ళు చాలా పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఉన్మాది అంటే దానికి పెద్ద ఇది చేశారు. నేను అడుగుతున్నా ఈరోజు 650 మంది పైన మా వాళ్ళపైన దాడులు చేశారు, ఇది ఉన్మాది కాకపోతే ఉన్మాది చర్య కాకపోతే ఏంటని అడుగుతున్నా. మాజీ స్పీకర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వచ్చాడు, ఇది ఉన్మాది చర్య కాకపోతే ఇంత హెరాస్మెంట్ ఏంటని అడుగుతున్నా. వందలాది అమాయకులపై ఎస్సీ ఎస్టీ యాక్ట్ పెట్టి హెరాస్ చేస్తున్నారు, దీన్ని ఏమనాలి? ఉన్మాదం అనాలా, తలపు గురనాలా, ఏమనాలి? ఇంకొక పక్కన అనేక మంది ఇళ్ళు కూల్చేయడం, చెట్లు నరికేయడం, ఆర్థిక ఇబ్బందులు క్రియేట్ చేయడం, ఆర్థిక మూలాలని పూర్తిగా సర్వనాశనం చేయడం, కడాన ప్రజా వేదికను కూల్చేయడం, దీన్ని ఏమనాలని అడుగుతుంది ఈ ప్రభుత్వాన్ని. అదే మరిగా అన్నిటికీ ఎక్కడన్నా కనపడిస్తే కరెంటు పోల్స్తో సహా రంగులు వేసుకునే పరిస్థితికి వచ్చారు. పంచాయతీ బిల్డింగులు, శ్మశానాలు, స్కూల్ బిల్డింగ్లు అన్నిటికి రంగులు వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివి ఇంకొక పక్కన చూస్తే ఈరోజు కూడా అసెంబ్లీలో చూశారు వాళ్ళు. నేను ఒక్కటి మాట్లాడితే ఒక 10 మంది 20 మంది మాట్లాడి వాళ్ళు నన్ను తిడతా ఉంటే ఈయనకు పైశాచిక ఆనందం. ఇది ఒక ఉన్మాదులే చేయగలుగుతారు. నాగరిక ప్రపంచంలో మనుషులు అమారి ప్రవర్తించరు. ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా దారుణంగా తయారయ్యారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం కూడా చాలా దుర్మార్గం. నేను ఆ విషయమే చెప్పాను, ఇంగ్లీష్ మీడియంకి మేము వ్యతిరేకం కాదు, మేమే ప్రవేశపెట్టాం. ఆ రోజు ఈరోజు 2 నాలుకల ద్వారానే మీది. ఆ రోజు మీ పేపర్ రాశారు, వ్యతిరేకించారు. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం పెడితే నారాయణకు స్కూల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియంలో పెడితే ఎవరు స్కూల్కి రారు కాబట్టి డ్రాప్అవుట్స్ ఎక్కువ అవుతాయి, దానిపైన ప్రైవేట్ స్కూల్స్ ఎక్కువ రాణిస్తాయి, వాళ్ళ బిజినెస్ పెరుగుతుంది, దానికోసం చేస్తున్నారు ఆ రోజు చెప్పారు. ఈరోజు ఏమంటున్నారు, తెలుగు మీడియం ఉంటే ఇంగ్లీష్ మీడియం పోవాలనుకుంటారు కాబట్టి ఈరోజు మళ్ళా నారాయణ స్కూల్కి, చైతన్య స్కూల్కి సపోర్ట్ చేయడానికి ఇది పెట్టామని మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది 2 నాలుకల ధోరణి కాకపోతే ఏంటి? ఆ రోజు ఇంగ్లీష్ మీడియం మేము పెడితే రెచ్చగొట్టి తెలుగు మీడియం కావాలని మాట్లాడతారు. ఈరోజు ఇంగ్లీష్ మీడియం మీరు పెడితే మేము కూడా సపోర్ట్ చేసిన కావాలని తెలుగు మీడియం కావాలంటున్నారు, దానికి కారణం ఇది అంటారు. ప్రపంచం మొత్తం మేమేం చెప్పాం, మీరు ఇంగ్లీష్ మీడియం పెట్టండి, మేము కూడా స్వాగతిస్తున్నాం. ఛాయిస్ పేరెంట్స్కి ఇవ్వండి, పిల్లలకి ఇవ్వండి. వాళ్ళు ఇంగ్లీష్ మీడియం పోవాలంటే ఇంగ్లీష్ మీడియంకి వెళ్ళండి, తెలుగు మీడియం కావాలంటే తెలుగు మీడియం ఇవ్వండి. అంతేగాని మీరు బలవంతంగా వాళ్ళ నెత్తిన రుద్దద్దండి. వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు మీకు లేదు. ఇంకొక పక్క ఇంగ్లీష్ చదువుకుంటేనే మొత్తం అయిపోతుందని మాట్లాడుతున్నారు. ఇంగ్లీష్ ఈజ్ ఓన్లీ ఏ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. అది ఆ మీడియం అవసరం. అదే సమయంలో ఇంగ్లీష్ మీడియం ఎంత అవసరమో నాలెడ్జ్ ఎంత అవసరం, స్టాండర్డైజేషన్ స్టాండర్డ్స్ సార్ అంత అవసరం. నాలెడ్జ్ కావాలి, నాలెడ్జ్ రావాలంటే ఇంగ్లీష్తోనే రాదు, తెలుగు చదువుకున్న వాళ్ళు కూడా ప్రపంచం మొత్తం రాణిస్తున్నారు. ఈరోజు ఇండియన్స్ గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ సీఈఓలు అయ్యారంటే ఇక్కడ చదువుకున్న నాలెడ్జ్ వచ్చింది కాబట్టి అయ్యారు. మేము ఇంగ్లీష్ మీడియం వద్దునే సమస్య లేదు, కానీ తెలుగు కూడా ఇవ్వండి,
మాతృభాషను కాపాడుకుందాం, మన ఉనికిని కాపాడుకుందాం. వాళ్ళ ఛాయిస్ ప్రకారం రెండు భాషల్లో ఏ భాష కావాలంటే ఆ భాష ఇవ్వండి, ఇంగ్లీష్ని ప్రోత్సహించండి, ట్రైనింగ్ కరెక్ట్గా పెట్టండి. దీన్ని లాజికల్గా ముందుకు తీసుకుపోమంటే కాదు నా ఇష్ట ప్రకారం చేస్తాను, లేదంటే ఎవరన్నా మాట్లాడకపోయినా మీరందరూ ఇంగ్లీష్కి వ్యతిరేకం, నేను పేదవాళ్ళని ఉద్ధరిస్తున్నాను అనే తప్పుడు సంకేతాలు ఇవ్వడం చాలా దుర్మార్గం. ఈరోజు సాక్షి పేపర్లో ఆ రోజు రాశారు కదంటే సాక్షికి నాకేంటి సంబంధం? ఓకే, సాక్షి పనికి మాలిన పేపర్ని ఒప్పుకుంటావా, లేదు సాక్షి మీద కాదని ఒప్పుకుంటారా? అంటే ఈనాడు ఎవరిది, జ్యోతి ఎవరిది? మా పార్టీ పెట్టి ముడిపే జ్యోతి వచ్చింది, నేను రాజకీయాలు రాకపోతే జ్యోతి ఇది ఈనాడు వచ్చింది. కాబట్టి ఇవన్నీ కూడా వితండవాదం చేయడం, ఎవరైనా ఈయన మీద వ్యతిరేకత అంటే మామూలుగా కూడా వాస్తవ వార్తలు రాస్తే వాళ్ళ యొక్క డ్యామేజ్ చేయడం వాళ్ళ ఇమేజ్ని, ఇది ఒక పని పెట్టుకొని చేస్తున్నారు, చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. కొత్తగా ఒక ఆయన వచ్చాడు, మార్షల్ చీఫ్ మార్షల్ అంట, థియోఫిలాస్ అంట. ఈయన మరీ అతిగా ప్రవర్తిస్తున్నాడు, ఏంటో నాకు అర్థం కాల, ఎవరు బంధువో ఎవరు చుట్టవో నాకైతే అర్థం కాల, ఈయన అధవం ఏంటో నాకు అర్థం కాల. ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలని అవమానించడం, మహిళల్ని చేతులు చూపించమనడం, చాలా దుర్మార్గంగా నీచంగా కూడా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత స్పీకర్ పైన అందరిపైన ఉంది, ఆ విషయం మేము చెప్పాం. మేము అది చెప్తే నేనేదో వీళ్ళని ఉన్మాదిన్నాం కాబట్టి దానిపైన యాక్షన్ తీసుకోవాలి. ఈరోజంతా తను మాట్లాడిన మాటలన్నీ కూడా చూస్తే మళ్ళీ అదే విధంగా మాట్లాడుతున్నాడు, పద్ధతి లేకుండా మాట్లాడుతున్నాడు. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 2430 వెంటనే రద్దు చేయాలి, మీడియా పైన దాడులు ఆపాలి, మీడియా పైన నియంత్రణ కానీ మీడియాని బ్రాడ్కాస్ట్ చేయడంలో అడ్డుకోవడం కానీ కేబుల్ టీవీల పైన ఒత్తిడి తేవడం కానీ అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రొవైడ్ చేయడం కానీ ఇవన్నీ మానేసి వాళ్ళని యథావిధిగా బ్రాడ్కాస్ట్ చేసుకోవడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా స్పీకర్ డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయమే గవర్నర్కి రిక్వెస్ట్ చేశాం, గవర్నర్ కూడా ఆయన పరిధిలో ఎంతవరకు ఉంటే దానిపైన యాక్షన్ తీసుకుంటారని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషరీ, మీడియా. అలాంటి మీడియాని మీడియా స్వేచ్ఛను కాపాడే బాధ్యత అందరిపైన ఉంది, ఆ విషయమే గవర్నర్ గారు చెప్పారు. ఇవన్నీ అదే విధంగా ఉన్మాది చర్యలు కాకపోతే ఏంటి, ఆయన మాట్లాడడం ఏంటి? మేము అడిగేది హౌస్లో మీరు మాట్లాడే మాటలేంటి, మేమేం మాట్లాడుతున్నాం? ప్రతి ఒక్క దానికి నన్ను తిట్టిస్తూ బూతులు, మామూలుగా నా నోటు గుండా పలకలాని బూతులు తిరుగుతున్నారు. దానికి ఉన్మాదులు కాకపోతే ఎవరు చేస్తారు ఈ పనులు? ఉన్మాది అన్పార్లమెంటరీ కాదు. అదే మరి నేను ఏమడిగాను, నేను అసెంబ్లీలో అసెంబ్లీ గౌరవాన్ని కాపాడడం అన్పార్లమెంటరీ కాదు, కానీ మీరు బూతులు తిట్టించడం అన్పార్లమెంటరీ, మీ ఇష్ట ప్రకారం మాట్లాడడం అన్పార్లమెంటరీ, అది సభా మర్యాద కాదు, సభా హుందతనం కాదు. ఆ విషయం అడుగుతున్నాను నేను, సభలో మాట్లాడలేదు, ఇది కూడా బయట జరిగింది, అడ్డుకోకూడదు, అదే కదా వచ్చింది. ఈయనైతే వేరే గేట్లో వస్తామంటే కాగితాలు తీసుకొస్తామంటే ఆయన కూడా నిలిపేశారు, ఆయన ఆరోగ్యం బాగాలేకుండా వేరే గేట్లో వస్తాడు ఆయన కూడా నిలిపారు, అందరినీ యూనిఫామ్గా ఇష్టానుసారంగా బిహేవ్ చేశారు. ఏం చెప్పరు కదా, గేట్లో తాళం వేసి కూర్చున్నారు, ఆయనకు తాళం వేసి కూర్చున్నారు, మీరు ఎందుకు ఉన్నారు? మనకు హక్కు ఉంది, మీరు పోకూడదు, కాగితాలు తీసుకుపోకూడదు. కాగితాలు తీసుకుపోకూడదు అదొకటి, రెండోది ఆ రిబ్బన్ కూడా ఉండకూడదు. రిబ్బన్ లేకుండా అంటే నిరసన అంటే మా ఇష్టం, అది రేపు వెళ్ళ బ్లాక్ షర్ట్ వేసిపోతాం వీళ్ళు చెప్పడానికి. మనం చేసాం కదా, ఈరోజు కూడా చేసాం, 2-3 గంటలు ఇది జరిగింది, ఫ్లోర్లోనే చేసాం, ధర్నా చేసాం, వాకౌట్ చేసాం, అన్నీ చేసాం. ఆయన చేయాలి కదా, ఆయన సో కాల్డ్ ఇంపార్షియల్, నేను చాలా గొప్ప నాయకుడు అంటున్నాడు, ఆయన యాక్షన్ తీసుకునే పరిస్థితి లేకుండా ఎమ్మెల్యేలని అగౌరవపరిచిన, అపోజిషన్ లీడర్ని కించపరిచిన ఆనందపడుతున్నారు తప్ప, పైశాచిక ఆనందం తప్ప ఇంకోటి కాదు.
దాంట్లో డౌట్ ఎందుకు? అందుకనే మళ్ళా కూడా స్పీకర్ కూడా చూపించలేదు. స్పీకర్ హాజ్ బికమ్ ఎ డమ్మీ, మినిస్టర్స్ ఆర్ బికమింగ్ డమ్మీస్. ఈరోజు తెలుగు ఇంగ్లీష్ భాష కూడా మంత్రి చెప్పలేదు, ఈయనే సమాధానం చెప్పాడు. నిన్న కూడా ఈయనే చెప్పాడు, మొన్న కూడా అంతే. ప్రతి ఒక్కదానికి ఈయనే చెప్తున్నాడు, కడానం మీరేయండి అని నిన్నటి చేసి చూపించారు. కనీసం స్పీకర్ మేము చెప్తున్నాం అది నిన్నటిదండి, ఈరోజు కాదంటే కూడా మాట్లాడే పరిస్థితులు లేదు. అది బయట జరిగింది, ఇక్కడే మన గేట్ కాడ ఇక్కడ జరిగింది, టీడీఎల్పి దగ్గర జరిగింది. టీడీఎల్పి కాదు, మన ఎంట్రన్స్లో అది అక్కడ మెయిన్ గేట్ దగ్గర జరిగింది. అంటే సీఎం గారు అన్ని విధాలా ఎక్కడికక్కడ రిస్ట్రిక్ట్ చేయమని, అంతమంది మార్షల్స్ అవసరమా? మేము ఉండేది 23 మంది, 22 మంది మెంబర్స్, ఓకే 30 మంది, అంతా కలిసి 55 మంది. 55 మందికి 500 1000 మంది అవసరమా మార్షల్స్? డీజీ కూడా వచ్చాడు. ఇదేం బాంబులు ఉన్నాయా? అంటే కడప నుంచి ఏమైనా తెచ్చాము మేము, పులివెందుల నుంచి. మా దగ్గర ఏమున్నాయి? మా దగ్గర కాగితాలు ఉన్నాయి. ఈ కాగితాలకి ఏంటి పెద్ద అబ్జెక్షన్? ఏంటి నల్ల బ్యాడ్జీ? నల్ల బ్యాడ్జీ పెట్టుకుని ఎవరు చెప్పాడు మీకు? వాడి ఇష్టం. అది ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏదైనా పెట్టుకొని వెళ్ళచ్చు, దాన్ని తీసేయాలి. మీ దగ్గర నల్ల బ్యాడ్జే కనపడకూడదు, మీకు ప్రొటెస్టే కనపడకూడదు మీరు ఎవరు చేయడానికి. దట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. ఆ విషయం కూడా అర్థం కాకుండా బిహేవ్ చేస్తున్నారు. అజం మనుషులకి ఒకసారి కొవ్వెక్కితే ఎట్లుంటారో అది కనపడుస్తూ ఉంది. చెప్పాం కదా, ప్లే కార్డ్స్ అడ్డం పెట్టారు, టీవీలకు అడ్డం పెట్టారు, బెంచ్లు ఎక్కారు, స్పీకర్ పైన దాడి చేయడానికి పోయారు, లెక్కల వాటర్ కూడా తీసుకొచ్చారు. అక్కడ సీఎం ఛాంబర్లో ఉండి అద్దాల పరుగులు కొట్టాడు అందుకు రాజశేఖర్ రెడ్డి. అవన్నీ చెప్పాం, అది వాళ్ళు చేసింది న్యాయం అంట. ఇప్పుడు మేము చేసేది కరెక్ట్ కాదని ఇది కూడా చెప్పాం. అసెంబ్లీ జరిగే విధానం కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. అసలు మైకులు ఇవ్వటం లేదు, ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వటం లేదు, అసలు చట్టసభ రూల్ ప్రకారం నడవట్లేదు అనేది మా ఆరోపణగా చెప్పాం మేము. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడికి ప్రధాన బాధ్యత ఉంటుంది, మైక్ ఇవ్వటం లేదు. స్పీకర్ గారికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా, లోపలికి వెళ్ళి మేము చెప్పొచ్చినా, బయట రిక్వెస్ట్ చేసినా మా సైడ్ చూసే పరిస్థితిలో లేరు. వన్ సైడ్గా వెళ్ళిపోతుంది. ఆయన తిట్టించడం కోసం ఇచ్చే కార్యక్రమాలకే కానీ దానికి మళ్ళా జవాబు చెప్పుకునే అవకాశం మనకి ఇవ్వలే. రెండోది హక్కు, ఇట్ ఇస్ బర్త్ రైట్. శాసనసభ్యుడికి శాసనసభలోకి వెళ్ళే హక్కు ఉంటే అరగంట సేపు నిరోధించడం, ప్రతిపక్ష నాయకులను కానీ శాసనసభ్యులు కానీ నిరోధించడం అనేది చాలా చట్టవిరుద్ధం. దానికి స్పీకర్ గారు స్పందించటంలే. ఇప్పుడు స్పీకర్ గారు స్పందించే పరిస్థితి లేదు. చూడండి, ఇది ఉందా, ఫొటోస్ ఉన్నాయా? ఆ టైంలో చేసింది ఆ అసం పాత అసెంబ్లీలో వాళ్ళు చేసిన గొడవ. ప్లే కార్డ్స్ చూడండి, స్పీకర్ దగ్గర పాప అతన ఎట్లా తప్పించుకోవడని చూస్తారు చూడండి. వాళ్ళు నల్లబట్టలు వేసుకొని వచ్చి ఏ విధంగా అటాక్ చేశారు మీరు చూడండి. రోజు అదే కార్యక్రమం ఆ రోజు మేము ఆ విధంగా చేసాం. ఇప్పుడు వీఆర్ కోఆపరేటింగ్, శాసనసభ చక్కగా నడవడానికి మేము కోఆపరేట్ చేస్తుంటే కూడా మమ్మల్ని హెకిల్ చేస్తూ మమ్మల్ని తోలనడుతూ ఉన్నారు. అది చాలా ఎక్కడ మాతో మేము మాట్లాడితే వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈరోజు కూడా మీరు చూశారు, 2 సార్లు కూడా సమాధానం లేదు వాళ్ళకు. వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ లేవు, సబ్జెక్ట్ లేదు, వాళ్ళు జస్ట్ న్యాయం లేదు కాబట్టి ఎదురుదారు చేయడమే న్యాయం అనుకుంటున్నారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పేపర్ చదివిపిస్తే ఆ పేపర్ నాకేం సంబంధం ఉంటాడు? నీ పేపర్ కదా, నీ గెజెట్ కాదు, అది నువ్వు పెట్టిన అవినీతి డబ్బులు కదా, దానికి సమాధానం చెప్పండి. సమాధానం చెప్పడు అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది, ఇతను ఒక హై హ్యాండెడ్గా, ఒక అన్రూలీగా, ఒక ఉన్మాదత్వంతో పనిచేయాలనుకుంటున్నాడు తప్ప ఒక రేషనాలిటీ, ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత, ఒక జవాబుదారితనం ఎక్కడా కనపడడం లేదు. దట్ ఈస్ ది ప్రాబ్లం. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? అంటే ఏదో ఒక విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, శారీరకంగా, మానసికంగా. రెండోది వాళ్ళు చేసిన పని అంతా కూడా కాయ ఏమీ తీసకపోకూడదు లోపలికి. అంటే వాళ్ళు వాళ్ళ టర్మ్స్తో మేము వెళ్ళాలి లోపలికి. దిస్ టైప్ ఆఫ్ యాక్టివిటీ దే ఆర్ డూయింగ్. మొత్తం చేయమనండి, అసెంబ్లీలో తిట్టినట్టే ఆ బూతులన్నీ తిట్టారు కదా, అన్ని రికార్డులు ఉన్నాయి కదా.
అది కాకుండా నేను చెప్పింది ఎన్కౌంటర్ కూడా చేసేస్తా ఉన్నారు కదా. నేను చెప్పింది ఉన్మాది అనేది బయట జరిగింది, అన్పార్లమెంటరీ అది కాదే. నన్ను కాల్ చేయమన్నాడే, చెప్పులతో కొట్టమన్నాడే, ఉరిదీయమన్నాడు, ఉరిదీయమన్నాడే. అప్పుడు నేను చీఫ్ మినిస్టర్ కదా, దానికి లేవా ఎథిక్స్ కమిటీ లేవా? ఒక సాంప్రదాయాలు ఒక పద్ధతి అందరికీ ఉంటాయి. అసెంబ్లీలో గొడవ అన్నాడు, ఈ గొడవకి ఏ సంబంధం చెప్తాను? ఇది వాళ్ళు చేసిన గొడవ కదా, ఒక్కరోజు కాదు కదా సార్. ఇప్పుడు ఎథిక్స్ లేవా? మొత్తం సమావేశాలంతా రెగ్యులర్ కోర్స్ అది వాళ్ళు చేసింది. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి వీళ్ళు. పద్ధతి లేని రాజకీయాలు చేస్తూ మళ్ళా మా మీద పడడం ఏంటి అంటే, వీళ్ళు ఇష్ట ప్రకారం కంట్రోల్ చేయాలి, డామినేట్ చేయాలని తప్ప ఇంకోటి కాదు. బట్ వాళ్ళల్లో ఏం కాదు, న్యాయం మా సైడ్ ఉంది. డెఫినెట్గా ముందుకెళ్తాం, ఫైట్ చేస్తాం, ఎలాంటి దున్నపోత చర్యలన్నీ కూడా ఖండిస్తాం, ఎక్కడికక్కడ జరగనీయం, గట్టిగా అధిగమిస్తాం. చేస్తాడు పదే పదే కదా, ఎప్పుడూ చేస్తున్నాడు. ఎప్పుడన్నా మాకు చేసి ఉంటుంది వార్త, చేయకపోతే వార్త ఎట్టవుతుంది? ఎప్పుడు మాకు చేసింది కదా ఆయన. ఆయనే కామెంట్స్ పాస్ చేస్తా ఉన్నాడు, రన్నింగ్ కామెంటరీ ఆయనే ఇస్తున్నాడు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళు గారు ఎవరన్నా సరిగా చెప్పకపోతే ఇంకొకరికి అవకాశం ఇస్తున్నాడు, బెదిరిస్తున్నాడు మమ్మల్ని. అన్నీ ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్. అందుకనే మేము ఒక మాట చెప్పాము, శాసనసభ సమావేశాలు అవకాశం లేకపోతే బయట ఫోరం ఉంది, బయట చాలా పెద్ద ఫోరాలు ఉన్నాయి, బయట మాట్లాడుకోగల శక్తి ఉంది మాకని కూడా చెప్పాము వాళ్ళు స్పీకర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి రమ్మనని, ఒక్క నిమిషం అక్కడ కూడా రమ్మనేసి పంపించేసి మనం కూర్చుందాం.